హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. ఈ లాస్ట్ వీక్ ఆఫ్ లీగ్ మ్యాచెస్లో ప్రతి మ్యాచ్కి ఎంతో కొంత సిగ్నిఫికెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. అలాగే దిస్ మ్యాచ్, ఈరోజు జరగబోయే ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్ కూడా రెండు టీమ్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్, మస్ట్ విన్ కూడా. రెండు టీమ్స్కి మస్ట్ విన్నే కానీ వాళ్ళ ఛాన్సెస్ ఫర్ క్వాలిఫయింగ్ ఆర్ వెరీ వెరీ లిమిటెడ్, చాలా లిమిటెడ్. లక్నోకి బెటర్ ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే లక్నోకి ఇంకా ఈ మ్యాచ్తో కలిపి రెండు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. తర్వాత వాళ్ళు ముంబైతో కూడా ఆడతారు మరొక మ్యాచ్, దేర్ లాస్ట్ మ్యాచ్. ఆ రెండు మ్యాచ్లు గెలిస్తే వాళ్ళకి 16 పాయింట్లు ఉంటాయి. 16 పాయింట్లతో దే కెన్ క్వాలిఫై ఫర్ ద ప్లే ఆఫ్స్. కానీ అక్కడ వాళ్ళకి మిగతా రిజల్ట్స్ వాళ్ళ ఫేవర్లో రావాలి. దట్ మీన్స్ ఎస్ఆర్హెచ్ అండ్ సిఎస్కే వాళ్ళ రిమైనింగ్ మ్యాచెస్ అన్నీ ఓడిపోవాలి. ఎస్ఆర్హెచ్కి రెండు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి, చెన్నైకి ఒక మ్యాచ్ మిగిలి. ఆ రెండు టీమ్స్ కూడా ఆ మూడు మ్యాచ్లు ఓడిపోయిన పక్షంలోనే ఎల్ఎస్జి వెళ్ళే అవకాశం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ నెట్ రన్ రేట్ బాగాలేదు. చెన్నై సూపర్ కింగ్స్ కానీ ఎస్ఆర్హెచ్కి అయితే 18 పాయింట్స్ వస్తాయి, చెన్నై సూపర్ కింగ్స్ 16 పాయింట్స్ వస్తాయి. కానీ వాళ్ళ నెట్ రన్ రేట్ చాలా బాగుంది, నెట్ రన్ రేట్ చాలా బాగుంది. కాబట్టి ఎల్ఎస్జికి 16 పాయింట్స్ వచ్చినా కూడా వాళ్ళకి సుఖం లేదు. 16 పాయింట్స్ వచ్చినా కూడా వాళ్ళు దే మై నాట్ క్వాలిఫై ఇఫ్ చెన్నై కానీ సిఎస్కే కానీ సారీ ఎస్ఆర్హెచ్ కానీ ఆ మూడు మ్యాచ్లో కనీసం ఒక్క మ్యాచ్ గెలిస్తే. అయినా వాళ్ళు ఏంటంటే ఈ లాస్ట్ డిచ్ ఎఫర్ట్ ఈ చిట్టచివరి ప్రయత్నం చేస్తారు. ఈ రెండు మ్యాచ్లు గెలిచి తమ ఛాన్సెస్ని మెరుగుపరిచిన ప్రయత్నం చేస్తారు. ఆర్సీబీ ఇస్ ద ఇన్స్పిరేషన్. ఆర్సీబీకి ఎలాంటి హోప్ లేకపోయినా ఒక దింపుడు కళ్ళిన మాస్టర్తో వాళ్ళు వరుసగా 5 మ్యాచ్లు గెలిచి ఇప్పుడు వెరీ మచ్ ఇన్ కంటెన్షన్లోకి వచ్చినట్టుగానే వీళ్ళు కూడా ఈ రెండు మ్యాచ్లు గెలవడం వీళ్ళు చేయాల్సిన పని. కంట్రోలబుల్స్ మిగతా అన్ని వాళ్ళ కంట్రోల్లో ఉన్నవి కాదు. వాళ్ళ కంట్రోలబుల్స్ ఏంటంటే ఈ రెండు మ్యాచ్లు గెలవడం. సో ఈ రెండు మ్యాచ్లు గెలిచి దేవుడి మీద భారం వేయడం వాళ్ళు చేయాల్సిన పని. ఈవెన్ డీసీ మరింత ఎక్కువగా దేవుడి మీద భారం వేయాలి, ఎందుకంటే వాళ్ళ నెట్ రన్ రేట్ కూడా బాగాలేదు. దగ్గర ద మోస్ట్ ఎండ్ అప్ విత్ 14 పాయింట్స్ ఓన్లీ. 14 పాయింట్స్తో వాళ్ళు ఎలా వెళ్తారు? వెళ్ళాలి అంటే మిగతా రిజల్ట్స్ అన్నీ కూడా వాళ్ళకి ఫేవర్లో రావాలి, చాలా రిజల్ట్స్ ఫేవర్లో రావాలి. అది కొంచెం కష్టమైన పరిస్థితి. వాళ్ళకి ఇది లాస్ట్ మ్యాచ్, లాస్ట్ మ్యాచ్. అయితే వాళ్ళు ప్రయత్నం చేస్తారు, వాళ్ళు కూడా ఎంత ప్రయత్నం చేయరు, ఖచ్చితంగా ప్రయత్నం. లాస్ట్ హోమ్ మ్యాచ్ వాళ్ళకి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారు, కనీసం పరువు కోసమే ఆడతారు. ఛాన్సెస్ వెరీ వెరీ లెస్ వాళ్ళు క్వాలిఫై అవ్వడానికి, బట్ థియరాటికల్ ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే 14 పాయింట్స్తో ఉన్నాయి టీమ్స్, ఇంకా అన్ని కూడా రెండు టీమ్స్కే 16+ ఉన్నాయి. సో మిగతా టీమ్స్ అన్నీ 14 దగ్గర ఆగిపోతే వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది, బట్ దే హ్యావ్ టు విన్ విత్ అ వెరీ బిగ్ మార్జిన్. ఎలాగైతే లాస్ట్ మ్యాచ్లో ఎల్ఎస్జి పైన ఎస్ఆర్హెచ్ ఒక బ్రహ్మాండమైన మార్జిన్తో గెలిచారో అలాగే పెద్ద మార్జిన్తో గెలిస్తే వాళ్ళందరినీ నెట్ రన్ రేట్ నుంచి దాటుకుని వెళ్ళే అవకాశం ఉంటుంది. అది చాలా రేర్ థింగ్, బట్ వాళ్ళు కూడా ఎందుకని ప్రయత్నం చేయకుండా ఉంటారు. సో రెండు టీమ్స్కి కూడా ఇది అమీ తుమి మ్యాచ్, నువ్వా నేనా అన్నట్టుగా ఆడతారు. మరి మ్యాచ్ వెన్యూ ఎక్కడ? ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా గ్రౌండ్. ఫిరోజ్ షా కోట్లాలో రికార్డ్ ఎలా ఉంది? యూ వాంట్ బిలీవ్ దిస్, అక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ దిస్ సీజన్ ఈజ్ 242. ఇప్పుడు 4 మ్యాచ్లు తెలియదు, 4 మ్యాచ్ల్లో యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 242. నేను ఒక్కసారి ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్స్ చెప్తాను మీకు చూడండి. 266, 224, 257, 221. సో లీస్ట్ వచ్చింది ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇక్కడ 221. అంత హై స్కోరింగ్ గ్రౌండ్ వన్. పిచ్ ఏమో గ్రాండ్ ట్రంక్ రోడ్ లాగా ఉంది, స్టేడియం సైజ్ ఏమో మరీ మరీ చిన్నది. సో ఇక్కడ 6లు 4లు వర్షం కురుస్తుంది, వర్షం ఖచ్చితంగా కురుస్తుంది. సిక్స్ ఇక్కడ వర్షం ప్రమాదం వెళ్ళలేదు, ఎందుకంటే వర్షం ప్రమాదం ఎక్కడ ఉందో అది వెస్ట్ కోస్ట్లో ఉంది. ఎందుకంటే ముంబైలో తర్వాత నేను అహ్మదాబాద్లో మ్యాచ్ రద్దు అవడం కూడా చూసాం మనం. సో అక్కడ వర్షం ప్రత్యేకత ఉంది, కానీ ఢిల్లీలో వర్షం ప్రమాదమే లేదు. కానీ ఇక్కడ మౌండ్రీలో వర్షం మాత్రం కురిసే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఈవెన్ సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ కూడా 3 సందర్భాల్లో 200 దాటే, ఒక్కసారి 119 అని వచ్చింది. సో యావరేజ్న 2 టీమ్స్ కూడా 200 పైన రన్స్ చేస్తాయి. ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సెకండ్ బ్యాటింగ్ చేసినా కూడా 200 పైన రన్స్ వచ్చే గ్రౌండ్ ఇది. సో ఎంత స్లో ఉన్న పిచ్చెస్, ఎందుకంటే ఇది లేట్గా వెన్యూ కూడా లేట్గా వచ్చింది సీన్లో. మిగతా వెన్యూస్ అన్నీ ఐపీఎల్ బిగినింగ్ నుంచి ఉన్నాయి, కానీ ఈ వెన్యూని లేట్గా తయారు చేశారు, కాస్త చాలా గట్టిగా కూడా తయారు చేశారు. సో హార్డ్ పిచ్ పైన వి ఎక్స్పెక్ట్ వన్ మోర్ రన్ ఫెస్ట్, మరొక రన్ ఫెస్ట్ ఇక్కడ చూసే అవకాశం చాలా వరకు మనకి కనిపిస్తుంది. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ టాస్ చాలా ముఖ్యమైన. ఇక్కడ ఇప్పటివరకు జరిగిన 4 మ్యాచ్ల్లో కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్సే గెలిచాయి, ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్సే గెలిచాయి. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవడానికి ఏ కెప్టెన్ కూడా సంశయించడు.
డ్యూ ఫ్యాక్టర్ కూడా పెద్దగా లేదు ఇక్కడ. సో టాస్ గెలవడం, ఫస్ట్ బ్యాటింగ్ చేయడం, 250 దాకా ఎయిమ్ చేయడం బోర్డు మీద పెట్టడానికి, అది దట్ షుడ్ బి ది మంత్ర టు విన్ హియర్. సో టాస్ చాలా కీలకమైన రోల్ ప్లే చేస్తుంది ఈ మ్యాచ్లో అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. టీమ్స్లో మార్పులు చూస్తే రిషబ్ పంత్ లాస్ట్ మ్యాచ్ సస్పెన్షన్ తర్వాత, అది ఆ టీమ్కి నిజంగా చాలా పెద్ద లాస్ అది సస్పెన్షన్, బికాస్ ఆఫ్ ఓవర్ రేట్ వైలేషన్, ఓవర్ రేట్స్ స్లో ఓవర్ రేట్ వల్ల. ఇప్పుడు అతను మళ్ళీ టీంలోకి వస్తాడు. కుమార్ కుషాగ్రా అతను అంతగా 2-3 అవకాశాలు ఇచ్చిన పెద్ద షైన్ కాలేదు, అతని ప్లేస్లో రిషబ్ పంత్ టీంలోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఎల్ఎస్జీలో కూడా మొహసిన్ ఖాన్ మైట్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ యుద్ధ్వీర్ సింగ్. మొహసిన్ ఖాన్ మళ్ళీ ఫిట్గా ఉన్నట్టుగా మనకి వార్తలు వస్తాయి. సో అంతమించి పెద్దగా రెండు టీముల్లో మార్పులు ఉండే పరిస్థితి మనకి కనబట్టలేదు. మరి ఈ మ్యాచ్లో హైలైట్ ఎవరు, ఇంకెవరు, దట్ మ్యాన్ జేక్ ఫ్రేజర్ మెక్గర్క్. అతను ఎంత రెచ్చిపోయి ఆడుతున్నాడంటే 330 రన్స్ చేశాడు, దాంట్లో 296 రన్స్ కేమ్ ఇన్ బౌండరీస్. అతను ఓవరాల్ స్ట్రైక్ రేట్ 200+ ఉంది, 330 రన్స్లో ఆల్మోస్ట్ 300 రన్స్ బౌండరీస్తోనే వచ్చినాయి. సింగిల్ సీడో అతను చేతనే కాదు, బౌండరీలు సిక్స్లో కొడతాడు. 89.7% అంటే ఆల్మోస్ట్ 90% ఆఫ్ హిస్ రన్స్ కేమ్ త్రూ బౌండరీస్ ఓన్లీ. అతనికి స్పిన్కి అగేన్స్ట్గా, పేస్కి అగేన్స్ట్గా అతని స్ట్రైక్ రేట్ 200+ ఉంది, స్పిన్కి అగేన్స్ట్గా అది 300+ ఉంది. సో స్పిన్ సరిగ్గా ఆడలేడు అనుకోవడానికి కూడా లేదు, ఏదో పవర్ ప్లేలో స్పిన్నర్ తీస్తా ఉంటే ఆ స్పిన్నర్ కూడా చుక్కలు చూపిస్తాడు స్పిన్నర్ కూడా. సో అంత బ్రహ్మాండంగా ఆడుతుంది. ఢిల్లీలో ఇంకా బాగా ఆడుతున్నాడు, ఢిల్లీలో అతను పట్టుకోవడం మరింత కష్టం. సో ఆఖరి మ్యాచ్ అతనికి సీజన్లో. సో ఈ మ్యాచ్లో చివరిగా ఒక మంచి మెరుపు ఇన్నింగ్స్ ఆడే అవకాశం మనకు కానీ లాస్ట్ మ్యాచ్లో అన్ఫార్చునేట్ టు గెట్ అవుట్ రన్అట్ అట్ ది నాన్ స్ట్రైకర్స్ అండ్ బౌలర్ చేతికి బాల్ తాకి అది స్టంప్స్ మీదకి వెళ్ళిపోవడం. లేకపోతే లాస్ట్ మ్యాచ్లో కూడా ఈ వాజ్ లుకింగ్ డేంజరస్ యాక్చువల్లీ. సో ఈ నేపథ్యంలో జేక్ ఫ్రేజర్ మెక్గర్క్ ఈజ్ ద ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్, ఖచ్చితంగా అతని మీదే దృష్టి ఉండే అవకాశం. అలాగే కుల్దీప్ యాదవ్ కూడా, ఢిల్లీ క్యాపిటల్స్ కుల్దీప్ యాదవ్ లాస్ట్ టైం ఈ రెండు టీమ్స్ తలపడినప్పుడు మ్యాచ్ నెంబర్ 26లో కుల్దీప్ యాదవ్ వాజ్ ద హీరో. అప్పుడు 162 ఎంతో చేశారు ఫస్ట్ బ్యాటింగ్ చేసి లక్నోలో, లక్నో సూపర్ జెయింట్స్. అతను ఆ కీలకమైన 3 వికెట్లు తీశాడు, రాహుల్ నౌట్ చేశాడు, నిఖలస్ పూరన్ని, స్టాయినస్ని, టీంలో ఉన్న ముగ్గురు మెయిన్ బ్యాట్స్మెన్ని అతను అవుట్ చేశాడు. వండర్ఫుల్ స్పెల్ అండ్ ఈజ్ గోయింగ్ త్రూ ఏ వెరీ వెరీ గుడ్ ఐపీఎల్ దిస్ సీజన్. సో కుల్దీప్ యాదవ్ వాళ్ళకి బౌలర్స్లో కీ బౌలర్ అవుతాడు. అలాగే విత్ ఖలీల్ అహ్మద్, ఖలీల్ అహ్మద్ కొద్దిగా ఎక్స్పెన్సివ్ అయినా ఎట్ టైమ్స్ హీ హ్యాస్ ది న్యాక్ ఆఫ్ పికింగ్ వికెట్స్ అప్ ఫ్రంట్లో కానీ బ్యాక్ హ్యాండ్లో కానీ వికెట్స్ తీయడంలో ఖలీల్ అహ్మద్ ఇస్ షోయింగ్ లాడ్ ఆఫ్ ఎబిలిటీ. సో వీళ్ళిద్దరూ వాళ్ళకి కీలకమైన బౌలర్. ఇషాంత్ శర్మ కూడా చాలా మంచి బౌలింగ్ వేయడం లాస్ట్ మ్యాచ్లో ఇస్తుంటే, లాస్ట్ మ్యాచ్లో ఆర్సీబీ మీద చిన్నస్వామిలో దెర్ వాజ్ సమ్ హెల్ప్ ఫర్ ద బౌలర్స్. ఇక్కడ మరి ఇషాంత్ శర్మ ఇక్కడ ఎలా బౌలింగ్ చేస్తారు, బట్ అతనికి అది హోమ్ గ్రౌండ్, అక్కడ ఎలా ఆడాలి ఏం చేయాలి అనేది ఆ యాంగిల్స్ కూడా బాగా తెలుసు అతనికి. సో ఐ థింక్ ఇషాంత్ శర్మ కెన్ బి ఏ వెరీ వెరీ డేంజరస్ కస్టమర్ హియర్ ఆల్సో. సో ఢిల్లీ క్యాపిటల్స్ యాక్చువల్గా వాళ్ళ బౌలింగ్ అటాక్ చాలా బాగుంది, అక్షర్ పటేల్ కూడా చాలా ఎకనామికల్గా బౌలింగ్ వేస్తాడు. సో ఓవరాల్గా ముఖేష్ అనదర్ వెరీ గుడ్ బౌలర్, డెత్లో మంచి బౌలింగ్ వేసి ముఖేష్. సో ఢిల్లీ క్యాపిటల్స్కి బౌలింగ్ విషయంలో ఎలాంటి ప్రాబ్లమ్స్, బ్యాటింగ్లో కూడా వార్నర్ చేరికతో వాళ్ళు మరింత స్ట్రెంగ్ అనే అవకాశం ఉంది. వార్నర్ లాస్ట్ మ్యాచ్లో పెద్ద స్కోర్ చేయలేదు కానీ హీ వాజ్ లుకింగ్ గుడ్ ఫర్ దిన్ హిస్ షార్ట్ స్టే. సో వార్నర్ అండ్ మెక్గర్క్ బహుశా ఫ్యూచర్లో వాళ్ళు ఓపెన్ చేసే అవకాశం కూడా ఉంది ఆస్ట్రేలియాకి. వార్నర్ కంటిన్యూస్ ఇన్ ద షార్టెస్ట్ ఫార్మాట్. సో వాళ్ళిద్దరూ ఓపెన్ చేస్తారు. అభిషేక్ పొరలియాల్స్ ఇస్ బ్యాటింగ్ వెరీ వెల్. రిషబ్ పంత్ రావడంతో మిడిల్ ఆర్డర్ మంత్ స్ట్రెంగ్తన్ అవుతుంది. అండ్ బ్యాక్ ఎండ్లో ట్రిస్టన్ స్టబ్స్ ఎలాగొన్నాడు టు గివ్ దమ్ ది ఫైనల్ టచ్. సో ఢిల్లీ క్యాపిటల్స్ ఇస్ లుకింగ్ వెరీ వెరీ స్ట్రాంగ్. మరి లక్నో పరిస్థితి ఏంటి? లక్నో మ్యాచ్ అనగానే మనకి లాస్ట్ మ్యాచ్లో వాళ్ళ ఓనర్ సంజీవ్ గోయింకా ఒక క్లాస్ పీకడం చూసాం మనం క్యాప్టెన్ కేఎల్ రాహుల్. అది ఇప్పటికీ కూడా మనని బాధ పెడుతున్న విషయం. ఓనర్స్ అలా బిహేవ్ చేయడం ఏంటి? క్రిక్ బాస్ షోలో అనుకుంటా వీరేంద్ర సెహ్వాగ్ అన్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అతను ఏమన్నాడంటే మీకేం పని, ఓనర్స్కి ఏం పని, మీ వీలైతే వచ్చి డ్రెస్సింగ్ రూమ్లోకో డగౌట్లోకి వచ్చి వాళ్ళని మోటివేట్ చేయండి. మోటివేట్ చేయడానికి ప్రయత్నం షారుఖ్ ఖాన్ ఈజ్ డూయింగ్ దట్ ఓన్లీ, ప్రీతి జింటా ఈజ్ డూయింగ్ దట్ ఓన్లీ. ప్రీతి జింటా
ఆమె కొన్నిసార్లు ఆమె చాలా ఆమె ఎక్స్ప్రెషన్లు మనకి కొంచెం ఇబ్బంది పెట్టినట్టు అనిపిస్తాయి, కానీ ఆమె ఎప్పుడు కూడా ప్లేయర్స్ మీద ఏదో అనడం, ప్లేయర్స్ మంచి షాట్ కొట్టినప్పుడు వాళ్ళని అప్రిషియేట్ చేయడం, వాళ్ళు బాగా పర్ఫామ్ చేసినప్పుడు ఆమె దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం, అంతే తప్ప ప్లేయర్స్ మీద ఎప్పుడు కూడా నువ్వు ఇలా ఆడాలి ఇలా ఆడాలని చెప్పే పరిస్థితి ఎప్పుడు ఆమె నుంచి మనం చూడలేదు. షారుఖ్ ఖాన్ కూడా ఇటీవల ప్లేయర్స్ కూడా చెప్పారు, వరుణ్ చక్రవర్తి లాంటి వాళ్ళు, నేను బాగా పర్ఫామ్ చేయకపోయాను ఇనిషియల్ మ్యాచెస్లో, డోంట్ వరీ యూ కంటిన్యూ అవర్ గుడ్ వర్క్, వీఆర్ ఆల్ బిహైండ్ యూ అని సపోర్ట్ చేశాడు. సో అలాగే వాళ్ళ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అయింది కూడా వాళ్ళు టీమ్ని వాళ్ళ క్రికెట్లో వాళ్ళ కొన్ని లిమిటేషన్ తెలుసుకుని ప్లేయర్స్కి వీలైనంత వరకు తన సెలబ్రిటీ స్టేటస్ ఉపయోగించుకుని వాళ్ళ భుజం తట్టే ప్రయత్నం చేస్తారు. అలా సెలబ్రిటీస్ భుజం తట్టితే ఏమవుతుందంటే వాళ్ళకి ప్లేయర్స్ కాన్ఫిడెన్స్ వస్తుంది, అంతకుమించి వాళ్ళు చేయాల్సింది ఏం లేదని చెప్పి సెహ్వాగ్, అంటే ఇవన్నీ సెహ్వాగ్ చెప్పలేదు, సెహ్వాగ్ చెప్పింది ఏంటంటే మీరు వీలైతే వాళ్ళని సపోర్ట్ చేయండి, మీరేంటి అల్టిమేట్ అనాలిసిస్లో యూఆర్ బిజినెస్ మ్యాన్, సంజీవ్ గోయెంకా అయితే బిజినెస్ మ్యాన్, అంతకుమించి అతనికి ఏం స్టేటస్ ఉంది, అతను ఏమైనా సెలబ్రిటీనా లేకపోతే అతనికి ఏమైనా అచీవ్మెంట్స్ ఉన్నాయా? కేఎల్ రాహుల్ హ్యాస్ 100,000 ఆఫ్ అచీవ్మెంట్స్ కంపేర్ టు హిమ్ ఇన్ ది ఫీల్డ్ ఆన్ ది ఫీల్డ్ ఆఫ్ క్రికెట్, ఈజ్ ఎ గ్రేట్ గ్రేట్ టాలెంట్. ఇతను కూడా టాలెంట్ ఏంటంటే బిజినెస్ చేస్తాడు. సో బిజినెస్ చేసుకో అంటాడు సెహ్వాగ్, నీకు కూర్చున్న దగ్గర 400 కోట్ల రూపాయలు ఎవ్రీ ఇయర్ ప్రాఫిట్ వస్తుంది, దట్ ఈస్ ద ప్రాఫిట్ కైండ్ ఆఫ్ ప్రాఫిట్ దట్ దీస్ ఫ్రాంచైజ్ ఓనర్స్ ఆర్ ఎర్నింగ్. మన దగ్గర చాలామంది కామెంట్స్ పెట్టారు, నేను వీడియో చేశాను కేఎల్ రాహుల్ ఎపిసోడ్, కేఎల్ రాహుల్ సంజీవ్ గోయెంకా ఎపిసోడ్ మీద, వాళ్ళు బోలన్ డబ్బులు పెడుతున్నారు, డబ్బులు పెట్టినప్పుడు తిట్టే అధికారం ఉంది, పబ్లిక్గా కూడా తిట్టచ్చు అని చెప్పి కొంతమంది షేమ్లెస్గా కామెంట్ చేస్తారు మన వ్యూయర్స్ కూడా. షేమ్లెస్ అనే మాట వాడడానికి నేను సంశయించట్లేదు, ఎందుకంటే నీవు బిజినెస్ చేసుకుంటున్నావు, నీకు బిజినెస్ తప్ప నీకేం తెలియదు, నీకు తెలిసిన బిజినెస్ నీకు కూర్చున్న దగ్గర 400 కోట్ల రూపాయలు వస్తుంది, వెదర్ ఈ టీమ్ ఈస్ పర్ఫార్మింగ్ ఆర్ నాట్. ఈవెన్ పంజాబ్ కింగ్స్ పూర్ పర్ఫార్మెన్స్ సిన్స్ లాస్ట్ 10 ఇయర్స్, బట్ వాళ్ళకు కూడా బోల్డ్ అంత ప్రాఫిట్స్ వస్తున్నాయి. సో అవి ఎంజాయ్ దోస్ ప్రాఫిట్స్, అంతేగాని నువ్వు క్రికెట్ మ్యాటర్స్లో తల దూరిస్తే అది కోచ్కి క్యాప్టెన్కి మీ సపోర్ట్ స్టాఫ్కి వీళ్ళకి వదిలే, థింక్ ట్యాంక్ ఉంటుంది టీమ్కి క్రికెట్ మ్యాటర్స్లో మాట్లాడతారు, అంతే తప్ప మీరు ఈ చెత్త చెత్త వ్యవహారాలన్నీ. తర్వాత అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నేనేం అనలేదు అతన్ని, ఓన్లీ అతనికి ఏంటంటే ఐ వాస్ ట్రైయింగ్ టు గివ్ హిమ్ సమ్ టిప్స్, వాట్ క్వాలిఫికేషన్ యూ హ్యావ్ టు గివ్ టిప్స్ టు కేఎల్ రాహుల్? కేఎల్ రాహుల్కి నువ్వు ఇచ్చి టిప్స్ ఇచ్చేదేంటి? అతను ఇండియాని లీడ్ చేసినవాడు, ఇండియాని లీడ్ చేశాడు, బోల్డ్ అంత ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఉంది ఆల్ 3 ఫార్మాట్స్, అతనికి సంజీవ్ గోయెంకా నుంచి టిప్స్ తీసుకోవాల్సిన దౌర్భాగ్యం ఏం పట్టింది? ఇది టూ మచ్, నేను టిప్స్ ఇస్తున్నానంటే ఇంకా డ్యామేజింగ్గా ఉంది, లేదా అతను నేను మందలించానంటే పర్వాలేదు యాజ్ ఓనర్గా, కానీ నేను టిప్స్ ఇవ్వడం ఏంటి, వాట్ కైండ్ ఆఫ్ టిప్స్? అన్ను అంటే ఇక్కడ ఫైన్ లెగ్లో ఫీల్డర్ ఎందుకు పెట్టావు, థర్డ్ మ్యాన్లో పెట్టాల్సింది కదా, నువ్వు మిడ్ ఆఫ్ ఎందుకు లోపల పెట్టావు, మిడ్ ఆఫ్ కాకుండా నువ్వు డీప్లో ఫీల్డర్ని పెట్టాల్సింది కదా, ఇలాంటి సజెషన్స్ హౌ కెన్ హీ గివ్ టు ఏ క్యాప్టెన్? క్యాప్టెన్కి ఉండే స్ట్రాటజీ అతనికి ఉంటుంది, క్యాప్టెన్కి ఉండే స్ట్రాటజీ ఉంటుంది, ఫీల్డ్ ఎలా పెట్టాలో అతను తెలుసు, ఆ ఫీల్డ్ పెట్టడంలో కొన్ని వేకెంట్ ఏరియాస్ వదిలేయడంలో మిడ్ ఆఫ్ లోపల పెడితే అదొక స్ట్రాటజీ ఉంటుంది, ఇన్వైటింగ్ ది బ్యాట్స్మెన్ టు గో ఫర్ ఏ షాట్. సో అలా రకరకాలుగా క్యాప్టెన్ ఆలోచించే తీరికి నువ్వు ఇచ్చే సలహా ఏంటి నాకు అర్థం కాదు. సో దట్ వాస్ నాట్ డన్, నిజంగా అది మనకేంటంటే చాలా రూమర్స్ కూడా వస్తున్నాయి, నాకు చాలామంది షేర్ చేస్తున్నారు, అండ్ కేఎల్ రాహుల్ టీంతో పాటు ట్రావెల్ చేయలేదు, టీం కాడు, క్యాప్టెన్స్ వదిలేస్తాడు లాస్ట్ 2 మ్యాచెస్, ఇవన్నీ కూడా రూమర్స్, సోషల్ మీడియాలో రకరకాల వార్తలు. నిన్న ఎలక్షన్ జరిగిన తర్వాత కూడా నానా రకాల చెత్త, ఐ డోంట్ రియలీ అంటే నా పాలిటిక్స్లో నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ అవన్నీ పట్టించుకోను చెప్తున్నా, ఈ ఇదంతా సోషల్ మీడియాలో ఉన్నవి లేనివి లేనివి ఉన్నవి కల్పించి మాట్లాడడం. రాహుల్ ఈస్ వెరీ మచ్ విత్ ద టీమ్ అండ్ ఈస్ లీడింగ్ ద టీమ్, వాళ్ళు ఓనర్స్ కూడా చెప్పారు నెక్స్ట్ ఇయర్ కూడా అతను రిటైన్ చేసుకుంటామని చెప్పారు, అది రాహుల్ ఉంటాడా లేదనేది అతనికే వదిలేదు, నేను రాహుల్ పొజిషన్లో ఉంటే నేను ఉన్నాను, ఓనర్స్ ఇలా బిహేవ్ చేసి పబ్లిక్గా నన్ను అవమానం చేసిన తర్వాత నేను ఆ టీంలో ఎందుకు కంటిన్యూ అవుతాను, కంటిన్యూ అయ్యే ప్రసక్తే ఉంది. సో రాహుల్ విషయంలో అది జరిగిన సంగతి. సో టీమ్ మొరైల్ కూడా చాలా డౌన్ ఉంటుంది ఈ మ్యాచ్లో, వాళ్ళు గెలిస్తే అది చాలా ఆశ్చర్యంగానే ఉంటుంది అని అనుకోడు, ఐ థింక్ విత్ ఆల్ దేర్ ప్రాబ్లమ్స్, వాళ్ళకి బ్యాటింగ్లో బౌలింగ్లో అన్నింటిలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈవెన్ పూరన్ కూడా ఫెయిల్ అవుతున్నాడు, బౌలింగ్లో కూడా ఎవరు పెద్దగా రాణించని పరిస్థితి, ఈవెన్ బిష్ణోయి ఫామ్ కూడా ఈసారి సీజన్లో అంత గొప్పగా లేదు, రాహుల్ కూడా హీఈస్ హ్యావింగ్ జస్ట్ అన్ యావరేజ్ సీజన్ సో ఫార్, 400 పైగా రన్స్ చేశాడు కానీ మిగతా సీజన్స్తో కంపేర్ చేస్తే అతను అంత ఎఫెక్టివ్గా లేడు. సో లక్నో గెలిస్తే చాలా సర్ప్రైజ్గా ఉంటుంది, ఢిల్లీ విల్ డెఫినెట్లీ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్ ఇన్ దిస్ మ్యాచ్, బట్ అవర్ ఆల్ సింపతీస్ ఆర్ విత్ కేఎల్ రాహుల్. కేఎల్ రాహుల్ అతను కూడా ఒక మంచి మూత్తోడు జవాబు ఇవ్వాల్సింది, గట్టి జవాబు ఇవ్వాల్సింది, ఈ టీం కాకపోతే ఇంకొక టీం అదే అంటాడు సెహ్వాగ్, ఏముంది ఈ టీంలో కాకపోతే ఇంకో టీంలో ఆడుకుంటాడు, రాహుల్ అని ప్లేయర్ కళ్ళ కత్తుకుని తీసుకుంటారు ఎవరైనా,
సో అతని చేత మాటలు పడాల్సిన అవసరం ఏముంది? ఓనర్ అయినంత మాత్రం ఆ 400 crores జేబులు వేసుకుని హాయిగా వెళ్ళి ఇంట్లో కూర్చోవాలి, స్టేడియంకి రావడం కూడదు అలాంటి ఓనర్స్ అని నా అభిప్రాయం. ఓకే, లెట్ వీఆర్ డివియేటింగ్ ఫ్రమ్ ద టాపిక. మనం ఒకసారి ఫ్యాంటసీ పిక్స్ చూద్దాం. నా ఫ్యాంటసీ 11లో వికెట్ కీపర్స్ ముగ్గురు ఉంటారు, కేఎల్ రాహుల్, నిఖిలస్ పురన్, రిషబ్ పంత్. బ్యాటర్స్ డేవిడ్ వార్నర్, జేక్ ఫ్రేజర్, మెగ్గర్, జేఎఫ్ఎం అందాం షార్ట్గా, ట్రిస్టన్ స్టబ్స్. ఆల్రౌండర్స్ టాయినెస్, అక్షర్ పటేల్, కృణాల్ పాండ్యా. బౌలర్స్ కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్. ఈ టీమ్ క్యాప్టెన్గా జేఎఫ్ఎం మెగ్గర్ ఉంటాడు, వైస్ క్యాప్టెన్గా వార్నర్. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ బిగ్, గట్ ఫీల్ ఫ్రమ్ హిమ్. ఒక ఫ్యాంటసీ 11 అప్డేట్ కోసం మీకు ఒక టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను, అది మీకు టాప్ కామెంట్స్లో పైన ఉంటుంది, పిన్డ్ కామెంట్. మీరు టాస్ తర్వాత ఈ టీంలో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే నా అప్డేటెడ్ 11 కోసం ఆ టెలిగ్రామ్ ఛానల్ చూడండి. సో రెండు టీమ్స్కి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. వాళ్ళ ఛాన్సెస్ తక్కువే ఉన్నా కూడా రెండు టీమ్స్ కూడా గట్టి ప్రయత్నం చేస్తాయి. సో ఇంటెన్స్ బ్యాటిల్ అండ్ హై స్కోరింగ్ మ్యాచ్ చూసే అవకాశం మనకి ఈరోజు సాయంత్రం.